కాంతి విద్యుదయస్కాంత తరంగాలు. కాంతి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. అందువలనే ఈ కాంతి శూన్యం గుండా మరి యానకం గుండా ప్రయాణించగలదు. ఈ కాంతి తరంగ చలన సిద్ధాంతాలను వివరించిన శాస్త్రవేత్తలు హైగెన్స్, న్యూటన్ మొదలైన శాస్త్రవేత్తలు ఈ కాంతి తరంగ చలనాన్ని గురించి వివరించారు. సో ఈ కాంతి తరంగాలలో ఉదాహరణకు కొంత సమూహ స్ప్రింగులు తీసుకొని ఒకదానికొకటి కలిపి అమర్చవలను. దాని తర్వాత ఈ స్ప్రింగ్ యొక్క ఒక కొనను లాగి వదిలినప్పుడు మిగతా స్ప్రింగుల ఈ సమూహములో ఉన్న స్ప్రింగులు అన్నీ ఒకదాని తర్వాత దాని ప్రాంతంలో కదలడం అనేవి ప్రారంభించడం జరుగుతుంది. కారణం ఏమిటంటే మనము ఒక స్ప్రింగ్ యొక్క కొనను కదిపినప్పుడు దాని స్థితిస్థాపక బలాలు ఆ బిందు వద్ద ఆ పక్కనున్న స్ప్రింగ్ పైన పనిచేయడము ప్రారంభిస్తాయి. ఈ విధంగా ఒక కణ కంపనము డోలనం అనేది ప్రారంభమవుతుంది.